ఇప్పుడు మీరు అన్నారు కరెక్టే, ఢిల్లీ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు, బట్ కవిత జైల్లో లేరు. జగన్ ప్రభుత్వంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కొంతమంది జైల్లో లేరు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు, మీరు మొన్న రాహుల్ గాంధీ అంటే సపోజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇండియా అనే కూటమి ఫామ్ అయింది, ఆ కూటమి ఫామ్ లో ఇది విపక్షాలన్నింటినీ కూడా మల్లికార్జున ఖర్గే గారిని ఏఐసీ అంటే అప్కమింగ్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా చూస్ చేసింది. దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది, మద్దతు కూడా తెలిపింది, కానీ బీఆర్ఎస్ తెలపలేదే. అంటే ఇక్కడ ఏంటి, క్లియర్ గా ద సెంట్రల్ గవర్నమెంట్ నో అండ్ సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ బై ద పొలిటికల్ పార్టీ నో, హూ కమ్స్ టు హూ. ఇప్పుడు బీఆర్ఎస్ ఫ్యూచర్ లో టగ్ ఆఫ్ వార్ ఫైట్ వస్తాయి లోక్సభలో, ఎవరికి ఎస్ 100% ఎస్ ఎస్ పొలిటికల్ ఆధారంగా ఎవరిని జైల్లో ఉంచాలి, ఎవరిని జైల్లో ఉంచొద్దు, ఎవరిని ఎప్పుడు ఉంచాలి, ఎవరిని ఎప్పుడు తీయాలి అనేది దే హ్యావ్ ప్రిపేర్డ్, ప్రీ ప్లాన్డ్ ప్రిపేర్డ్. తెలంగాణ అంటే తెలంగాణ మెచ్యూర్డ్ ప్రజలు చాలా మంది, మాక్సిమం ప్రజలు అంతా ఇదే ఫామ్లో ఉన్నారు. కానీ నన్ను అడిగితే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన దానికి ఇదే ప్రధాన కారణం అని చెప్పలేము. దేర్ ఆర్ మెనీ రీజన్స్. జాగృతి యాక్టివిటీస్ ని చిన్న చూపు కావడం కాదండి, యాక్చువల్ గా జాగృతిని మళ్ళీ వీళ్ళు ఇప్పుడు ఒక ఇప్పుడు సెంటిమెంట్ జాగృతి చేసి వన్ ఆఫ్ ద సెంటిమెంట్ అగైన్, దాన్ని ఎప్పుడు తేవాలి, ఏ టైంలో తేవాలి, ఏ టైంలో తేవద్దు అనేది దే హ్యావ్ వెరీ ప్లాన్డ్. దాన్ని ముందు తెచ్చారు అంతే 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 ఎస్ ఎస్ అంతే. దీన్ని ఒక క్వశ్చన్ గా వాడుతున్నారు 100%. కేసు భవితం అనేది లోక్సభ ఎలక్షన్స్ వరకు అయితే వేచి చూడాలి, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం లోక్సభ ఎలక్షన్స్ వరకు వేచి చూస్తే ఆ కేసు మళ్ళీ ఎటుపోతుంది, పూర్వపరాలు ఎటుపోతుంది అనేది ఆనరబుల్ సుప్రీంకోర్టు అపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు డిసిషన్స్ బట్టి కూడా ఆధారపడుతుంది. ప్లస్ ఇక్కడ మెయిన్గా అంటే కంప్లైంట్ వచ్చేసి ఈడీ కదా, ఈడీ యొక్క యాక్టివిటీస్ ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ మీద వరకు కూడా నాకు తెలిసి మే వరకు స్తబ్దత మెయింటైన్ చేయొచ్చు, మే తర్వాత ఏం జరుగుతుందో చూడొచ్చు. అవునండి, ఇప్పుడు ఎస్ అండి ఎస్ 100% అండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ నన్ను అడిగితే ఈ ఈడీ సిబిఐ సిబిసిలను కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాడీస్గా చేస్తే ఇట్లాంటి అంటే పూర్వ పరిణామాలు మనం చూడము యాక్చువల్ ఫ్యూచర్లో.
వచ్చిన ఆరోపణలు అయితే 100% ఎస్పెషల్లీ ఇంకా నమ్మారండి. కానీ ఎప్పుడైతే మనము ఒకే దేశం ఒకే ఎలక్షన్స్ అనే టాపిక్ వచ్చింది కదా, అక్కడ ఈ టాపిక్ అనేది కొంచెం డైవర్షన్ అయింది.